సిద్దిపేట జిల్లా రాయపూర్ మండలంలో బీజేపీ నాయకులు విలేకరుల సమావేశంను ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశం సందర్భంగా చిందం రాజ్ కుమార్ కు బీజేపీ గాని రఘునందన్ రావు గారిని విమర్శిస్తే ఊరుకునే పరిస్థితి లేదని అంటూ బీజేపీ నాయకులు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో దయాకర్ రెడ్డి, సుఖేందర్ రెడ్డి, నర్సింహాచారి, రమేష్, కర్ణాకర్, శేఖర్ బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. 7వ తేదీన దౌలతాబాద్ మండలంలో భారతీయ జనతా పార్టీ చేపట్టినటువంటి పన్నా ప్రముఖుల కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పన్నా ప్రముఖులకి మరియు బీజేపీ ప్రతి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలందరికీ కూడా నా ధన్యవాదాలు. మరి అందులో భాగంగా ప్రచారాన్ని వేగవంతం చేయడానికి మరి ప్రతి కార్యకర్త ఒక సైనికుడై పనిచేస్తున్నారు. ఖచ్చితంగా 2018 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దుబ్బాకపైన జెండా ఎగరేస్తదని విశ్వాసంతో ప్రతి కార్యకర్త ముందుకు సాగుతున్నాడు. మరి ఈ రోజు దుబ్బాక నియోజకవర్గంలో చూసినట్లయితే అభివృద్ధంతా కుంటుబడి ఎక్కడదక్కడనే ఉండిపోయింది. మరి టిఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళు దుబ్బాకకు 4.5 సంవత్సరాలలో ఏం చేసిందో ప్రజలంతా చూసినారు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నట్టు ఉండిపోయింది. మరి ఈ రోజు కొత్తగా మహాకూటమి అని బుట్టి అది మహాకూటమి కాదు, ఓ మాయదారి కూటమి. మరి అందులో నుంచి ఆ నాయకులు వచ్చి ఇప్పుడిప్పుడే టికెట్ తీసుకొని మరి 2014 నాకు 11,000 ఓట్లు వచ్చినాయి, రఘునందన్ రావుకి చాలా తక్కువ ఓట్లు వచ్చినాయి అని చెప్పేసి మాట్లాడడం సబబు కాదు. ఒకసారి మీరు రికార్డులు పరిశీలించినట్టయితే మళ్ళీ ఒకసారి మీరు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి రికార్డులు పరిశీలన చేసుకోండి. మీకు వచ్చిన ఓట్లు కేవలం 1,086 ఓట్లు మాత్రమే. మరి రఘునందన్ రావు గారికి 15,533 ఓట్లు వచ్చినాయి. మీరు ఒకసారి రికార్డులు పరిశీలించుకోవాలని చెప్పి నేను కోరుతున్నా. అదేవిధంగా మీరు ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. మీ వాట్సాప్ నెంబర్ ఉంటే ఇవ్వండి, ఎలక్షన్ కమిషన్ యొక్క రిపోర్టు నేను మీకు పంపిస్తా. లేదనంటే ఇంకా మీకు చూడడం చేత కాకపోతే కంటి వెలుగు కార్యక్రమంలో మీరు కూడా ఒకసారి కంటి పరీక్ష చేసుకొని ఆ రిపోర్ట్ చూసినట్టయితే మీకు ఎన్ని ఓట్లు వచ్చినాయి అనేది మీకు తెలుస్తుంది. మీరు మళ్ళొకసారి బీజేపీని కానీ రఘునందన్ రావు గారిని విమర్శించడం సబబు కాదు. ఖచ్చితంగా మీ పనేందో మీరు చేసుకోండి, మా పనేందో మేము చేసుకుంటాము. మేము ఏ రకంగానైతే ముందుకు పోతున్నామో ఈరోజు అందరికీ దుబ్బాకలో ఓ భయం పట్టుకున్నది. ఇక అంతా అన్ని పార్టీలు బొందబెట్టబడుతున్నాయి. ఈరోజు రఘునందన్ రావు భారీ మెజార్టీతో గెలుస్తున్నాడని చెప్పేసి అందరికీ అర్థమైపోయింది. మేము పెట్టిన బైక్ ర్యాలీ చూడండి, మేము పెట్టిన పన్నా ప్రముఖ కార్యక్రమం చూడండి, ఏ కార్యక్రమం పెట్టినా క్రమశిక్షణ కార్యకర్తలంతా పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా ధరలు వస్తున్నారు. మరి మీ మొన్న మీరు పెట్టిన బైక్ ర్యాలీ చూడండి, ఇళ్లకు ఈ బతిమలాడితే కూడా మీ బైక్ ర్యాలీకి రానటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు. అందుకే బీజేపీ పైన మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచిస్తూ అండ్ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని మేము ఈ సభ ముఖంగా హెచ్చరిస్తున్నాము. జై బీజేపీ. రైతన్నకు బ్రహ్మాస్త్రం స్పైరన్ పంప్, మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ పంప్స్ V3, V4, V6 సబ్మెర్సిబుల్ పంపులు మరియు ఓపెన్ వెల్ సబ్మెర్సిబుల్స్ లు లభ్యం.